गुड मॉर्निंग चिल्ड्रन ఈ రోజు 4th క్లాస్ మ్యాథ్స్ చెప్పే చాప్టర్ పేరు మినీ ఆబ్జెక్ట్స్ డిఫరెంట్ షేప్స్ అంటే వివిధ రకాల వస్తువులు వాటి యొక్క ఆకారాల గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం ఇక్కడ ఒక పిక్చర్ ఉంది దీన్ని జాగ్రత్తగా గమనించండి ఈ పిక్చర్ లోని ఆబ్జెక్ట్స్ అనేవి మీరు చూసి ఉన్నారు వాటి పేర్లు కూడా మీకు తెలుసు నేను ఇప్పుడు వాటి యొక్క పేర్లు చెప్తాను ఐ కెన్ టెల్ యూ ఈచ్ ఆబ్జెక్ట్ నేమ్ బాల్ మ్యాచ్ బాక్స్ కోన్ చాక్పీస్ బాక్స్ ఆరెంజ్ బుక్ టాప్ క్యారెట్ టూత్పేస్ట్ ట్రంక్ బాక్స్ డైస్ డ్రమ్ బార్ ఫ్లోట్ బ్రిక్ ఐస్ క్రీమ్ కోన్ లాక్ రూబిక్ క్యూబ్ ఐస్ క్యూబ్ విన్నారు కదా ఇవన్నీ కూడా వివిధ రకాల వస్తువులు వాటి యొక్క ఆకారాలు మీరు చూశారు వాటి పేర్లు కూడా నేను చెప్పాను డిడ్ యు అండర్స్టాండ్ ఓకే వెరీ గుడ్ ఇప్పుడు నేను కొన్ని వస్తువుల్ని రియల్ ఆబ్జెక్ట్స్ ని చూపిస్తాను వాటి మీరు జాగ్రత్తగా గుర్తించండి మ్యాచ్ బాక్స్ అగ్గిపెట్టె కోన్ దిస్ ఈజ్ ఎ కోన్ దిస్ ఈజ్ బాల్ ఇది ఒక బంది సిలిండర్ ఇది ఒక డ్రమ్ ఆకారం ఉన్నటువంటి సిలిండర్ స్టాప్లర్ పిన్స్ బాక్స్ చాక్ పీస్ పెయింట్ డబ్బా ఇది డస్టర్ ఇక్కడ కనిపించే వస్తువు పేరేంటంటే క్యూబాయిడ్ చూసారు కదా ఇది క్యూబాయిడ్ దిస్ ఈజ్ ఎ క్యూబాయిడ్ ఇది చూడండి ఇదేం వస్తువు వాట్ ఈస్ దిస్ నేమ్ దిస్ ఈజ్ ఎ క్యూబ్ ఇది ఘనం చూసారు కదా ఇప్పుడు రకరకాల వస్తువుల్ని చూపించాము వాటి యొక్క పేర్లను కూడా మీరు తెలుసుకున్నారు ఓకేనా ఇప్పుడు మనము ఆ వస్తువుని వర్గీకరిస్తాం కేటగరైజ్ చేసి అవి బాల్ ఆకారంలో ఉన్న వస్తువులు అలాగే జోకర్ టోపీ ఆకారం ఉన్న వస్తువులు అలాగే డ్రమ్ ఆకారం ఉన్న వస్తువులు డైస్ ఆకారం ఉన్న వస్తువులు అవన్నీ కూడా మనం ఒక టేబుల్లో నేను రాస్తాను మీరు గమనించండి ఇక్కడ ఒక టేబుల్ ఉంది చూడండి ఈ టేబుల్ ని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఈ టేబుల్ లో మనం బాల్ ఆకారంలో ఉన్న వస్తువులు బ్రిక్ అంటే ఇటుక ఇటుక ఆకారంలో వస్తువులు డైస్ డైస్ షేప్ లో ఉన్న వస్తువులు జోకర్ క్యాప్ ఆకారంలో ఉన్నటువంటి వస్తువులు డ్రమ్ ఆకారంలో వస్తువులు మనం ఇప్పుడు మీకు చెప్తాను నేను ఒకటే రెండు ఎగ్జాంపుల్స్ చెప్తాను మిగతావి మీరు టెక్స్ట్ బుక్ లో ఆ టేబుల్లో మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది ఓకేనా ఇప్పుడు బాల్ షేప్ లో ఉండే వస్తువులు మీకు తెలుసు
ఏంటి చెప్పండి ఓకే వెరీ గుడ్ ఆరెంజ్ ఆరెంజ్ అనేది బాల్ షేప్ లోనే ఉంటుంది ఇంకా ఏముంటాయి మార్బుల్ గోళీలు ఆడతారు కదా మీరు మార్బుల్ ఇంకా మీరు తెలిసినటువంటి తర్వాత మీరు ఇంటి దగ్గర టేబుల్ రాయండి అలాగే బ్రిక్ బ్రిక్ అంటే ఇటుక ఇటుక షేప్ లో ఇటుక ఆకారంలో ఉన్న వస్తువులు మీకు చాలా తెలుసు ఏంటి చెప్పండి వెరీ గుడ్ డస్టర్ డస్టర్ బ్రిక్ షేప్ లో ఉంటుంది వెరీ గుడ్ డస్టర్ ఇంకా స్లేట్ పెన్సిల్ బాక్స్ చూసారు కదా ఇది బ్రిక్ షేప్ లో ఉంది కదా అవునా కదా స్లేట్ పెన్సిల్ బాక్స్ స్లేట్ పెన్సిల్ బాక్స్ నా నెక్స్ట్ డైస్ డైస్ షేప్ లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ మీకు తెలుసు ఎవరైనా చెప్తారా ఎనీబడీ కెన్ టెల్ ఓకే ఇదిగో ఇది డైస్ షేప్ లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్ మనం చెప్పుకున్నాం దీని ఏమంటాం మనం డైస్ షేప్ లో ఉంది కదా దీన్ని మనం క్యూబ్ అంటాం చెప్పాం కదా అలాంటివి ఇలాంటివి ఇంకా చాలా మీకు తెలుసు అవి చెప్తారా ఇంకా ఐస్ క్యూబ్ చూసారా మీరు ఐస్ క్యూబ్ చూసే ఉంటారు కదా ఇదే విధంగా ఉంటుంది ఐస్ క్యూబ్ డైస్ షేప్ లో ఐస్ క్యూబ్ అలాగే ఇంకా మీరు క్యూబ్ క్యూబ్ తో ఆట ఆడుతుంటారు కలర్స్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి వాటి అన్నిటి కూడా ఒక కలర్ రెడ్ కలర్ వైట్ ఇట్లా క్యూబ్ ఏం చేస్తుంది ఆడుతుంటారు క్యూబ్ అది కూడా డైస్ షేప్ లో ఉంటుంది రూబిక్ క్యూబ్ అంటారు రూబిక్ రూబిక్ క్యూబ్ నెక్స్ట్ జోకర్ క్యాప్ జోకర్ క్యాప్ తెలుసు కదా మన బర్త్డే ఫంక్షన్ లో తల మీద పెట్టుకుంటారు క్యాప్ జోకర్ క్యాప్ అవునా బర్త్డే క్యాప్ ఇంకా మీరు సమ్మర్ లో ఐస్ క్రీమ్ కోసం వెళ్తుంటారు ఐస్ క్రీమ్ కోన్ ఐస్ క్రీమ్ కోన్ కూడా జోకర్ టోపీ షేప్ లో ఉంటుంది అవునా కదా ఎస్ వెరీ గుడ్ ఐస్ క్రీమ్ కోన్ ఇప్పుడు నెక్స్ట్ డ్రమ్ షేప్ డ్రమ్ షేప్ లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ మీకు తెలుసు కొన్ని చెప్పండి ఓకే వెరీ గుడ్ ఇందా చూపించాను మీకు ఇది ఏ షేప్ లో ఉంది డ్రమ్ షేప్ పెయింట్ డబ్బా పెయింట్ డ్రమ్ ఇంకా అలాగే మన ఇంటి పైన వాటర్ ట్యాంక్ ఉంటుంది అది కూడా ఏ షేప్ లో ఉంటుంది డ్రమ్ షేప్ లో ఉంటుంది వాటర్ ట్యాంక్ ఓకే ఇప్పుడు ఈ టేబుల్లో ఉన్నటువంటి వివిధ రకాల వస్తువుల ఆకారాలను మనం ఫిల్ చేశాం ఇంకా మీకు తెలిసినటువంటి వాటిని ఏం చేయాలంటే మీరు టెక్స్ట్ బుక్ లో ఇంటి దగ్గర మీరు ఫిల్ చేయండి ఓకేనా స్టూడెంట్స్ ఓకే ఇప్పుడు మీరు రకరకాల వస్తువులని వాటి యొక్క షేప్స్ ని తెలుసుకున్నారు మీకు ఒక డౌట్ కూడా రావాల్సింది ఏంటంటే కొన్ని వస్తువులు ఏమవుతాయి దొర్లుతూ ఉంటాయి రోలింగ్ కొన్ని వస్తువులేమో దొర్లవు మరి ఏ వస్తువులు దొర్లుతాయి అంటే రోలింగ్ రోలింగ్ అయ్యే వస్తువులు ఏంటి అలాగే రోలింగ్ కానటువంటి వస్తువులు ఏంటో ఇప్పుడు తెలుసుకున్నాం బాల్ ఈ బాల్ అనే ఆబ్జెక్ట్ మనకి నేను టెక్స్ట్ బుక్ మీద ఇక్కడ వేస్తున్నాను ఇది ఏమవుతుందో మీరు చెప్పండి ఏమైంది దొర్లుకుంటూ వెళ్ళిపోయింది ఇట్ ఈస్ రోలింగ్ బాల్ ఈస్ రోలింగ్
अलागे इकड़ वस्तु ना चेत दीन पेर इधे षेप ब्रिक इटिक षेप इटिक आकार मरी आबजेक्ट बुक इला वे बाल वैसे कदा सेम अलागे वेस्ते एम चूदा एम बाल मादरिगा दोर्लिंदा नो इट कांट रोल इप्पुडु नेनु एं चेस्तानु కొంత నా చేత్తోని కొంత ఫోర్స్ని దీని మీద ప్రయోగించి ముందుకు నెడతాను. అప్పుడు ఏం జరుగుతుంది చూడండి, ఏమైంది, డస్టర్ ముందుకు జరిగింది. అంటే డస్టర్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ అయింది. అంటే కొన్ని వస్తువులు ఏమవుతాయి, దొర్లుతాయి, ఇంకొన్ని వస్తువులు ఏమో జరుగుతాయి, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి జరుగుతాయి. అర్థమైందా? బాల్ కెన్ రోల్ but duster cannot roll, it is moving from one place to another place when we apply force on it, isn't it? Understand? Okay, very good. Increasing mari ball maatrame roll avutundi, duster roll kaavatledu, enduku? What is the reason why the ball is rolling? Why is not the duster rolling? What is the reason? Emai untundi kaaranam telusukundam. Chudandi meeru duster face, deenni manam face antam. Ee face ela undi, balla maadiriga table maadiriga undi kada. Ee face flat ga undi anamata, flat ga undi. Ade manam ball teesukunnatlayite ఈ బాల్ ఫేస్ ఎలా ఉంది, ఫ్లాట్గా ఉందా? నో, ఇట్లా కరువుగా ఉంది, వంకరగా కరువు షేప్లో ఉంది. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, కరువు షేప్లో ఉన్నవన్నీ కూడా రోల్ అవుతాయి, కరువు షేప్లో లేనివి అంటే ఫ్లాట్గా ఉన్నవి ఏమవుతాయి, ఒక చోటు నుంచి ఇంకో చోటుకి జరుగుతాయి కానీ రోల్ కావు. అర్థమైందా? Okay na, understood? Thank you.